అందరికి నమస్తే అండి ఏబిఎన్ ఆర్కే గారు ఈరోజు ఒక కొత్త పలుకులో ఒక ప్రత్యేకమైన అంశాన్ని రాశారు అదేంటంటే అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ కాకుండా ఉండాలి అంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనుక సహకరిస్తే అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ కాకుండా కాపాడుతామని కేంద్ర పెద్దలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయం నడిపినట్టు లాబియింగు నడిపినట్టు ప్రచారం జరుగుతోంది అని ఒక అంశాన్ని ఏబిఎన్ ఆర్కే గారు కొత్త పలుకులో రాశారు ఇది నిజమా కాదా ఇది వాస్తవమా కాదా దీని వెనక ఉద్దేశం ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఆయన రాసింది ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం జీళ్లపాకంలో సాగుతోంది న్యాయస్థానం ఆటంకాలు తొలగిపోయి వారం దాటింది హైకోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ప్రకారం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఎంత అవసరమో చెప్పగానే చెప్పారు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు అవినాష్ రెడ్డి విషయం ఇలాగే సాగుతూ ఉండవచ్చు ఆ తర్వాత మరేదో చెప్పవచ్చు లేదా ఈ లోపుగా సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసి చేతులు దులుపుకోవచ్చు అదే జరిగితే ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవసరం ఏమిటని న్యాయస్థానమే ప్రశ్నించవచ్చు కొన్ని రోజులుగా మరో విషయం ప్రచారంలోకి వచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను పకడ్బందీగా ఇరికించడానికి సహకరిస్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా సహాయం చేస్తామని కొందరు మధ్యవర్తులు ప్రతిపాదించారని విస్తృతంగా ప్రచారంలో ఉంది ఈ ప్రతిపాదన ప్రకారం లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఢిల్లీలో జైల్లో ఉన్న శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారాల్సి ఉంటుందట అయితే అందులోకి తన లాగవద్దని జగన్ చెబుతున్నారని ప్రచారంలో ఉంది అని రాశారు అంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని లీగల్గా లాజికల్గా పూర్తిగా ఇరికించడానికి శరత్చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారితే మొత్తం ఛాన్సులు ఉంటాయి అందుకు జగన్తో కొంతమంది పెద్దలు చర్చించారు అని ఏబిఎన్ఆర్కే గారు రాశారు సాధారణంగా ఆయన ఒక జర్నలిస్టు కాకపోతే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవం నేను కూడా ఒక చిన్నపాటి జర్నలిస్ట్నే సో ఒక చిన్న కామన్ సెన్స్ వర్డ్ మనం దీనిలో ఖచ్చితంగా ఈ అంశం మీదలో మనం వాడాలి శరత్చంద్రారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారికి అల్లుడు అంటే విజయసాయిరెడ్డి గారి అల్లుడికి అన్నయ్య సోదరుడు కదా సో శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మారరు విజయసాయి రెడ్డి గారు చెప్తే మారే అవకాశం ఉంది కదా శరత్చంద్రారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదా ఆ విషయం మర్చిపోకూడదు సో విజయసాయి రెడ్డి గారు గత ఐదు నెలల నుంచి కూడా వైసీపీలో సైలెంట్గా ఉంటున్నారు అలాగే తెలుగుదేశం పార్టీని గతంలోలాగా ఎక్కువగా గోకట్లేదు కెలకట్లేదు ఏమీ అనట్లేదు డిస్టర్బ్ చేయట్లేదు విమర్శించట్లేదు సెటైర్స్ వేయట్లేదు ఏమీ అనట్లేదు తెలుగుదేశం టీడీపీని టార్గెట్ చేయట్లేదు ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేయట్లేదు రామోజరావు గారిని టీడీపీ మీడియాని ఏబిఎన్ఆర్కే అని ఎవరిని డిస్టర్బ్ చేయట్లా ఎవ్వరినీ ఏమీ అనట్లా విజయసాయిరెడ్డి గారు మీరు చూసే ఉంటారు గత ఐదు నెలల్లో విజయసాయిరెడ్డి గారిలో చాలా మార్పు వచ్చింది ఎందుకు మార్పు వచ్చింది అక్కడికి ఒక నెల రోజుల ముందే మేబీ రెండు నెలల ముందే శరత్ చంద్రారెడ్డి గారి అరెస్ట్ జరిగింది అంటే శరత్చంద్రారెడ్డి గారి అరెస్టు జరిగిన రెండు నెలల తర్వాత విజయసాయి రెడ్డి గారిలో మార్పు వచ్చింది ఎందుకు వచ్చిందంటారు ఆ వ్యవహారంలో వైసీపీ బహుశా సహకరించలేదేమో కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైసీపీ వాళ్ళు ఎవరు ఇరుక్కోకుండా కేంద్ర పెద్దలతో చర్చలు జరపలేదేమో అందుకే మాగుండ శ్రీనివాసల రెడ్డి గారు కూడా అంటి ముట్టినట్టు ఉంటున్నారేమో నేను ఈ మధ్య మాగుండ శ్రీనివాసల రెడ్డి గారి సన్నిహితులు కొంతమందితో మాట్లాడే సందర్భంలో మాగుంట గారు అయితే మాత్రం చాలా ముభావంగా చాలా సైలెంట్గా చాలా బాధలో ఉన్నారు అయ్యో నేను ఈ స్థాయిలో ఉండి ఇన్నిసార్లు ఎంపీగా పనిచేసి ఇంత రాజకీయ అనుభవం ఉండి నా కుమారుడు అరెస్ట్ కాకుండా కాపాడుకోలేకపోయానే పైగా ఆయనకు బీజేపీ పెద్దలతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి అదే ఆయన వేరే పార్టీలో ఉంటే ఈజీగా పని అయ్యేది అరెస్ట్ కాకుండా ఆపుకోగలను అని ఆయన అన్నారంటే ఎవరితోనూ అన్నారంట మరి ఎంతవరకు వాస్తవం అలాగే విజయసాయి రెడ్డి గారికి కూడా ఆవేదన ఉంటుందిగా ఎంతైనా తన అల్లుడు అంతటి వ్యక్తి తన అల్లుడికి కుటుంబ సభ్యుడు అయినప్పుడు అరెస్ట్ అయినప్పుడు పార్టీ అధికారంలో ఉండి కేంద్రంతో సయోధ్య అంతా బాగా ఉండి కాపాడుకోలేకపోయాననే ఆవేదన ఉంటుందిగా సో శరత్చంద్రారెడ్డిని చంద్రారెడ్డిని అప్రూవర్గా మారడానికి జగన్మోహన్ రెడ్డి గారితో బేరాలు నడిపారు అనడంలో అతిశయోక్తి వాస్తవం లేదు అని నేను అనుకుంటున్నాను విజయసాయి రెడ్డి గారితో నడిపితే నడపొచ్చుగాక సో విజయసాయిరెడ్డి గారి ప్రస్తావన లేకుండా ఈ బేరాలు అయితే మాత్రం ఉండవు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇరికించాలి అంటే ఒక్క వ్యక్తి అప్రూవర్గా మారినంత మాత్రం అవ్వదు అలా అయితే దస్తగిరి అప్రూవర్గా మారాడు అవినాష్ రెడ్డిని ఇరికించట్లేదుగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదుగా అరెస్ట్ చేయకుండా ఎన్నో కొన్ని శక్తులు ఆపుతున్నాయిగా ఒక ఎంపీనే అరెస్ట్ చేయకుండా ఎన్ని శక్తులు ఆపుతున్నప్పుడు ఒక సీఎంని ఇరికించకుండా అరెస్ట్ చేయకుండా ఎన్నో శక్తులు ఆపుతాయి సో అది ఎంత ఈజీ కాదు మేబీ ఏబిఎన్ఆర్కే గారు సోర్స్ ఆయన సోర్స్ ఆయనకు ఉండొచ్చు సోర్సుల ప్రకారం రాయడం వేరు ఆ సోర్సుల్లో కామన్ సెన్స్ వాడడం వేరు జర్నలిజంలో పొలిటికల్ జర్నలిజంలో కామన్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని ఇంటర్నల్ పాయింట్స్ మిస్ అవ్వకూడదు కొన్ని కొన్ని కనెక్షన్స్ సీక్వెన్స్ మనం మిస్ అయితే ఒకదానికొక సంబంధం ఉండదు నమ్మశక్యంగా ఉండదు సో ఇక్కడ రెడ్డి విషయంలో కూడా రెడ్డి గారిని అప్రూవర్గా మారడానికి జగన్మోహన్ రెడ్డి గారితో బేరాలు జరిపారు అనే దానిలో కూడా ఒక కనెక్షన్ మిస్ అయింది అజయ విజయసాయి రెడ్డి కనెక్షన్ సో విజయసాయి రెడ్డి గారిలో మార్పు వచ్చింది కాబట్టి ఇది మనం నమ్మడానికి లేదు అని నేను అంటాను థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి